హాయ్ హలో నమస్తే నేను సినిపెద్దుల మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ తీసుకొని వచ్చాను డే నైన్ నిన్న బుధవారం రోజు జరిగినటువంటి అప్డేట్స్ అన్నీ తీసుకొని మీ ముందుకు వచ్చాను అయితే మీరు మాత్రం కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగురితో షేర్ చేయండి మీరు బిగ్ బాస్ సంబంధించిన ఏదైనా విషయం చెప్పాలనుకుంటే ఒక చిన్న మూడు నిమిషాల వీడియో తయారు చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి తద్వారా మీ మనసులోని మాట నలుగురికి షేర్ చేసి మిమ్మల్ని కూడా పాపులర్ చేస్తాం సో నేను యాక్చువల్లీ డే నైన్ కంటిన్యూ హాఫ్ ఆఫ్ ది ఎపిసోడ్ ఇస్ డే నైన్ హాఫ్ ఆఫ్ ది ఎపిసోడ్ ఇస్ డే టెన్ మామూలుగా కాదండి రచ్చరచ్చ మొన్న ఏదైతే జరిగిందో ఆ బెటర్స్ కోసం కొట్లాడినటువంటి ఆ ఇష్యూ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతూ వచ్చింది మామూలుగా కాదు అసలు వీళ్ళు ఏదైతే ఈ బాత్ బాత్రూమ్ లో కొందరు దాచిపెట్టుకున్న విషయాలు కానివ్వండి బెడ్రూమ్లో లో దాచిపెట్టుకున్న విషయాలు కానివ్వండి ఒకసారి బిగ్ బాస్ ఏమన్నాడంటే పాస్ చేసిన తర్వాత ఒకసారి లెక్క పెట్టమన్నాడు అప్పుడు అంటే డే నైన్ మనకు స్టార్టింగ్ అని చెప్పినప్పుడు మాత్రం వల్ఫ్ దగ్గర సిక్స్ బెటెన్స్ ఉన్నాయి ఈగల్ దగ్గర సెవెన్ బెటన్స్ ఉన్నాయి దిస్ ఇస్ ద అప్డేట్స్గా ఉండింది అప్పటికి అప్డేట్స్గా ఉండింది దాని తర్వాత ఏమైపోయిందంటే ఇంకా ఒకరు 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 ఎట్లా మాట్లాడుకోవడం మొదలు పెట్టేశారంటే ఇంకా ఆ పాస్ ఏదైతే పాస్ ఇంకో గేమ్ కూడా ఏదైతే మనకి ఇచ్చారో అంటే ఇద్దరు స్ట్రెచ్ అయ్యే ఒక గేమ్ కూడా ఏదైతే ఇచ్చారో ఆ గేమ్ని కూడా మొదలు పెడదామని ఒక మొదలుపెట్టే ముందు ఏంటంటే ఇంకా వీళ్ళ నోరులో ఆపకోక ప్రతి ఒక్కరు కెమెరా కోసం అటెన్షన్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్నీ సన్నీ ఏంటంటే ప్రియాని వెళ్ళేసి ఏ పో నువ్వు ఎక్కువ మాట్లాడకని ఆమె ఆమెకు అంటే ప్రియా ఒక సీనియర్ ఆర్టిస్ట్ అని ఆమెకు ఒక ఇది ఉందనేది కూడా మర్చిపోయి ఆమెకు ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం వల్ల అందరూ మాస్టర్ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు ఏంటి ఆమె ఏంది ఆమె ఇన్వాల్వ్ ఆమె స్టేజ్ ఏంటి నువ్వు అట్లా ఇష్టం వచ్చినట్టు నోరు మూసుకోవడం ఏ నువ్వు నోరు మూసుకో అని సన్ని మాట్లాడడం ఇదంతా వీళ్ళు కా వీళ్ళకి తెలియదని కాదు వీళ్ళు సీనియర్ ఆర్టిస్టులని వీళ్ళకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలని కాదు వీళ్ళకి ఏమైపోయిందంటే ఎప్పుడైతే సరియు ఎగ్ మనకు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక టాస్క్ వచ్చిందంటే మనం అందరం కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించాలనే ఒక తాపత్రయం కానివ్వండి లేకపోతే ఒక ఉత్సాహం కానివ్వండి లేకపోతే అది చేయకపోతే మనం కనిపించమనే ఒక ఆలోచన కానివ్వండి ప్రతి ప్రజలు నన్ను చూడాలని నాకు ఓట్ వేయాలని ఒక ఆలోచన ఏదైతే ఉందో అది మాత్రం వీళ్ళను ప్రేరేపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈసారి మనం కనబడిన భయంకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ నోరు పారేసుకుంటున్నారు ముఖ్యంగా సిరి నీ అమ్మ అనడం కానివ్వండి నిన్న రాత్రి నిన్న ఉమాగారు బూతులు తిట్టడం కానివ్వండి ఇంకొకటి ఈ విషయంలోనే ఎప్పుడైతే ఈ డిస్కషన్లు జరుగుతున్నాయో ఇదంతా జరుగుతుంటే ఏమైందంటే ప్రియా నువ్వు ఎట్లా ఉంటాడో నాకు తెలియదా నువ్వు పెద్ద తోపుగా మాట్లాడుతున్నా అంటే దిస్ ఇస్ గేమ్ ఈజ్ గేమ్ 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 లాగానే ఆడాలి ఇష్టం వచ్చినట్టుగా ఆడదాన్ని సన్నీ ఇష్టం వచ్చినట్టు అంటే ర్యాష్గా అంటే ఇన్ని రోజులు కనబడి సన్ని ఈరోజు మాత్రం వర్డ్స్ని ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ శ్రీరామ్తో పోట్లాడడం కావాలని అవసరం ఉన్నా లేకపోయినా శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం నువ్వు నోరు కంట్రోల్ చేసుకుని అని శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం యాక్చువల్లీ శ్రీరామ్ ఈజ్ అ కెప్టెన్ కెప్టెన్ అయినా కానీ తన మీదకి వెళ్ళి అటాక్ చేయడం ఇదే టైంలో ఏం చేశారంటే ఇది అంతా జరుగుతుంటే పింకి పింకీ కానీ తను కూడా ఇన్వాల్వ్ అయిపోయి మీరందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడదు కమాన్ గడాప్ అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే గారు చాలా స్ట్రేట్గా ఇంకా సన్నీని ఎక్కువ భరించలేక షర్టప్ నోరు మూసుకో ఎక్కువ మాట్లాడక చూడండి వీళ్ళు వాడిన పదాలు కానివ్వండి వీళ్ళు మాట్లాడుతున్న పదాలు నిజం చెప్పాలంటే అది ఏంటంటే చేపల మార్కెట్లో వీళ్ళు కొట్లాడుకుంటారు చూడండి వాళ్ళ ఆ స్థితికి దిగజారిపోతున్నారు వీళ్ళు వీళ్ళు దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ ఇంకోటి ఫస్ట్ టాస్క్ మాత్రమే ఇది క్యాప్టెన్సీ ఇది ఫస్ట్ టాస్క్ ఒక టాస్క్ అయిపోయింది ఇది సెకండ్ టాస్క్ ఈ సెకండ్ టాస్క్ కోసమే ఇంతలా వీళ్ళు చూస్తున్నారంటే నిజం చెప్పాలంటే చాలా చాలా ఇంకోటి ఇంకోటి ఏమైపోయిందంటే మీరు సన్నీ ఇంకో రకంగా మాట్లాడడం మొదలు పెట్టారంటే మీరు ఆడుతున్న పద్ధతి కానివ్వండి ఇవన్నీ చాలా ల్యాగింగ్గా అనిపిస్తున్నాయి అంటే అటు మన మానస్ కానీ మానసు ప్లస్ శ్రీరామ్ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ప్రియను మా రెచ్చగొడుతున్నారు ఒక రకంగా ఏమంటే ఈవెన్ మన కాజల్ని కూడా కాలు గుంజడం మన ఎవరు మన సిరి కాలుబడి గుంజేస్తే ఏ నీ అమ్మ పో అని మాట్లాడడం కానివ్వండి ప్రియా నాకు ఇష్టం లేనే లేదు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోరు పోరి అది ఇది అన్నట్టుగా మాట్లాడడం మామా మామూలు మిభత్సం కాదండి ఇష్టం వచ్చినట్టు ఇంకా చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి ఏంటంటే మన యానిమాస్టర్ విపరీతంగా ఏడవడం ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే శ్వేత అండి శ్వేత అసలు ఆ అమ్మాయి ఏం బిహేవ్ చేస్తుందో ఆ అమ్మాయి బిహేవియర్ ఏంటో ఆ అమ్మాయికే అర్థం కాని పరిస్థితి ఒకసారి ఏం చేస్తుంది అంటే చాలా ఫెరోషియస్గా వచ్చి ముందుకు వస్తుంది మా అమ్మనే ఏదో అంటున్నారు అని చేస్తుంది మళ్ళీ ఆ అమ్మాయి మీదకే వెళ్ళి అటాక్ చేస్తుంది ఆ యానిమాస్టర్ చివరిగా ఒక మాట కూడా అనేసారంటే ఎపిసోడ్ ఎండింగ్లో ఒక మాట అనేసారు ఏంటంటే నేను నీకు బయటికి వెళ్ళిన తర్వాత అమ్మలాగా ఉంటాను కానీ గేమ్ ఉన్నప్పుడు మాత్రం లాగా ఆడు నన్ను అమ్మ అమ్మాని ప్రొజెక్ట్ చేయక అని చెప్పడం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇష్టం వచ్చినట్టు దీవన్నిట్లలో రవి నిజం చెప్పాలంటే చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సన్నీ అండ్ దీంట్లో మాట్లాడుతుంటే చాలా బ్యాలెన్స్ చేస్తున్నాడు ఏంటంటే మా ఇక్కడ సన్నీని ప్రియాని వాళ్ళిద్దరిని మాట్లాడాలి ఈ విధంగా మాట్లాడడం కాదు ఈ విధంగా మాట్లాడుతుంటే ఒకసారి శ్రీరామ్కి అండ్ రవి కూడా ఒకసారి డిస్కషన్ వచ్చింది డిస్కషన్ వచ్చినప్పుడు ఏంటి బాధ శ్రీరాము మరి మెచ్యూర్గా మాట్లాడుతున్నాడా లేకపోతే రవి అంటే భయమేస్తుందా లేకపోతే రవిని చూసిన తర్వాత ఏమైనా అనుకుంటున్నాడో ఏంటో తెలియదు కానీ శ్రీరామ్ మాత్రం మొన్నటిదాకా కనిపించండి శ్రీరామ్ మాత్రం ఎప్పుడైతే తను క్యాప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి చాలా స్పష్టంగా తన 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 ట్రేడ్ మార్క్ పరస్పరంగా చెప్పుకుంటున్నాడు రవిని అటాక్ చేయడం మొదలు పెట్టాడు రవి రవితో డబుల్ గేమ్ ఆడడం మొదలు పెట్టాడు ఏంటంటే నువ్వు ఎక్కువగా మాట్లాడకు నువ్వు అనవసరంగా నన్ను ప్రొజెక్ట్ చేయకు నువ్వు నా విషయంలో ఇన్వాల్వ్ కాకు నీ గేమ్ నువ్వు ఆడాలనుకుంటే ఆడు నువ్వు ఏదైతే స్టా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వచ్చావో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్తోటి మాట్లాడి తప్పించి అనవసరంగా నా దాంట్లో ఇన్వాల్వ్ కానీ శ్రీరామ్ ఒకసారి రవికి అల్టిమేట్ ఇవ్వడం కూడా జరిగింది నా రవి కూడా అదే చెప్పడానికి ప్రయత్నం చేశారు అందుకనే నా స్ట్రాటజీ నాకున్నా కానీ నేను ఏదైనా ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు కదా బాస్ ఏం కానీ ఇంత జరుగుతున్నానండి ఇంత జరుగుతున్నా కానీ నటరాజ్ మాస్టర్ ఇక్కడ కనిపించాడు నటరాజ్ మాస్టర్ ఎక్కడో అక్కడక్కడ పరిగెడుతున్నట్టు కనిపిస్తాడు షణ్ముఖ్ షణ్ముఖ్ దేనికి పనికి రాకుండా పోయాడు అండి అనవసరంగా సరియు ఏదో చెప్తుంది కానీ షణ్ముఖ్ అసలు దేనికి పనికిరాడు అనవసరంగా ఓట్లు వేయడమే వేస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే సరి సరీవుకి నేను ఓపెన్ చెప్తున్నాను షణ్ముఖ్ అసలు ఓటు ఎవరు వేయకండి నేనైతే ప్రమోట్ చేస్తున్నాను షణ్ముఖ్కి ఓటు వేసి ఇదే ఎందుకంటే శ్రీరామ్ రవి ఇట్లా ఉండేవాళ్ళు విశ్వా ఇట్లాసు వాళ్ళు ఏమంటున్నారంటే మేము క్లియర్ కట్గా గెలవడానికే వచ్చాం నిన్న శ్రీరామ్ కూడా మాట నేను గెలవడానికి వచ్చాం నువ్వు కూడా గెలవడానికి వచ్చే ఉండొచ్చు కానీ నా స్ట్రాటజీని నీకంటే హైలో పెట్టేసి నేను గెలవడానికి ప్రయత్నం చేస్తాను తప్పించి నిన్ను మాత్రం గెలవ అటువంటి స్ట్రాటజీస్ తోటి అటువంటి గేమ్ ప్లాన్ తోటి వెళ్ళాలి తప్పించి ఇంకోటి చేస్తాం దీని తర్వాత ఒకటి అదే స్ట్రెచ్చింగ్ ఒకరు కాళ్ళు ఇట్లా కాళ్ళు స్ట్రెచ్ చేసుకుంటూ నిలబడాలి నిలబడిన తర్వాత ఎవరిది ఎక్కువైతే స్ట్రెచ్చింగ్ ఉంటుందో దాంట్లో ఇక్కడ ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే లోబో లోబో మనకు ఈ సీన్ మనకి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు విపరీతంగా ఏడుస్తున్నాడు ఏంటంటే నాకు మా ఇంట్లో నేను ఒక్కడనే బాస్ నేను బయటకు వెళ్ళిపోకపోతే ఇది బాస్ బాదే బాగా విపరీతంగా ఏడుస్తుంటే మరి బిగ్ బాస్ లోబోని చెయ్యొద్దని చెప్పాడా టాస్క్లో పాల్గొందని చెప్పాడా ఏంటో నాకు తెలీదు ఆ విషయం మనకు తెలీదు అది బ్లాంక్ బట్ లోబో మాత్రం ఈ టాస్క్లో పాల్గొనలేదు అది చాలా పెద్ద మైనస్ పాయింట్ రియల్గా చెప్పాలంటే లోబో మీద సింపతి ఉన్నా కానీ లోబో టాస్క్లో పాల్గొని అక్కడ కనబడింటే బాగుండేది బట్ ఐ డోంట్ నో వై అది మాత్రం కనిపించలేదు ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకరినొకరు స్ట్రెచ్ చేసి నిలబడ్డారు నిలబడిన తర్వాత ఈగల్ వాళ్ళది థర్టీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ మీటర్స్ వచ్చింది అది అండ్ ఉల్ఫ్ వాళ్ళది థర్టీ టూ పాయింట్ త్రీ వచ్చింది ఫంటాస్టిక్ ఇక ఆల్మోస్ట్ ఇక విన్నింగ్ అనుకునే టైంలో శ్వేత కావాలని చేసిందో లేదో లేకపోతే అటు కావాలని అటు డిసిషన్ తీసుకుందా లేకపోతే ఏమైందో నాకు తెలీదు కానీ ఏమైపోయిందంటే ఇంకా ఫైనల్ డిసిషన్ చెప్పకపోయిందే ఓకే బాస్ ఆల్మోస్ట్ ఉల్ విన్ అయిపోయారు అన్నట్టుగా వీళ్ళిద్దరు ఇంకా డిస్కస్ మాత్రం చేస్తున్నారు ఇక్కడ మాత్రం ఏదైతే ఈగల్ శ్రీరామ్ తీసుకున్న డిసిషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఈగల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఫైనల్ డిసిషన్ కాలేదు ఇంకా మనము బిగ్ బాస్కి చెప్పలేదు వీల దిజా ద విన్నర్స్ అని మనం చెప్పలేదు అప్పటికే ఏం చేసిందంటే శ్వేత ఇంకా కాళ్ళు స్ట్రెచ్ చేయడానికి పోయి కింద పడింది కింద పడడం వల్ల ఆ చెయ్యి కిందికి టచ్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఈగల్ వాళ్ళది లెంత్ పెరిగిపోయింది శ్వేత ఉల్ఫ్ వాళ్ళది ఇది తగ్గిపోయింది తగ్గిపోవడం వల్ల ఏమైపోయిందంటే వీళ్ళు విన్నరు మేము విన్నర్మే వీళ్ళు కానీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఏంటంటే అప్పటికి పోనీ శ్వేత పడిపోయినాక కూడా అప్పుడు కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు అప్పుడు కూడా అనౌన్స్ చేయలేదు కానీ వీ కెన్ గివ్ ఏ ఛాన్స్ చెయ్యి కింద పెట్టొద్దు అనే పాయింట్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో రాసారా లేదా ఆ విషయాన్ని మాత్రం అనలైజ్ చేయకుండా లేదు లేదు ఇంకా సిరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిరి ప్రతి దానికి ప్రతిదానికి ప్రతిదానికి ఇన్వాల్వ్ అయిపోయి ఉమా ప్రతిదానికి ఇన్వాల్వ్ అయిపోయి ముందు ముందుకు వచ్చేసి మానస్ తోటి శ్రీరామ్ తోటి సిరి మాట్లాడుతున్న పద్ధతి రియల్గా నాకు నచ్చలేదు సిరి ఆమె క్యాప్టెన్ ఉండొచ్చు బట్ ఈ టాస్క్ మాత్రం క్యాప్టెన్స్ శ్రీరామ్ అండ్ మానస్ సో వాళ్ళిద్దరినీది చేసి చేయించాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దాని తర్వాత చాలాసేపు డిస్కషన్ అయిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే మీ అంతా మీరు డిసిషన్ తీసుకొని ఒక మాట చెప్పండి లేకపోతే మీరిద్దరు కంక్లూజన్కి రాలేదు కాబట్టి నేను దీన్ని డిస్మిస్ చేస్తాను ఈ టాస్క్ డిస్మిస్ చేసినట్టుగా చెప్తానండి ఏ పాటికి ఎంత డిస్కషన్ చేసినా కానీ వీళ్ళు ఒక కంక్లూజన్కి రాలేదు రవి ఇక్కడ ఒక మాస్టర్ ఒక మంచి బ్యూటిఫుల్ పాయింట్ అన్నాడు నాకు బాగా నచ్చింది ఏంటంటే సీజన్ ఫైవ్లో ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో జరిగినట్టుగా మనం ఒక టాస్క్ని రద్దు చేసేటట్టుగా చేస్తున్నాం అది చేస్తున్నామంటే మనమే టాస్క్ సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు మనమే ఒక కన్క్లూజన్ రాలేదన్నట్టు ఒక పాయింట్ చెప్పుకుంటూ నాకు మాత్రం ఎందుకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది సో మనకే సిగ్గు సిగ్గు అనుకుంటా చెప్తుంటే ఏమైపోయిందంటే ఈ విధంగా కొట్లాడుతుంటే మొత్తానికి మానస్ చాలా వరకు శ్రీరామ్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు కాదు కాదు మీరు చాలా ఇమ్మ్యూచర్గా ఆలోచిస్తున్నారు ఇమ్మ్యూచ్యూర్గా డిసిషన్ తీసుకుంటున్నారు మనం చాలా డిస్కషన్ చేద్దాం సో అది అని చెప్తే ఏపాటికి శ్రీరామ్ వాళ్ళు వినకుండా కావాలని కావాలని ఇంకోటి ఏంటంటే ఒక సెకండ్ టాక్ ఇచ్చి ఒక కంక్లూజన్కి వచ్చి ఒక డిసిషన్ చెప్పింటే బాగుండేది బట్ ఎనీహౌ ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏమైపోయిందంటే ఆ టాస్క్ రద్దు జరిగింది ఏదైతే స్ట్రెచ్ చేసుకోవాల్సిన లెగ్జర్ స్ట్రెచ్ చేసి నిలబడాల్సిన టాస్క్ రద్దు చేయబడ్డాడు బిగ్ బాస్ రద్దు చేశారు దాని తర్వాత ఏమైందో మళ్ళీ బజర్ మోగానే మళ్ళీ వీళ్ళు మొదలు పెట్టేశారు ఒకరు బయటని ఒకరు పుల్ చేసుకోవడం కానివ్వండి అసలు ఇష్టం వచ్చినట్టు కాజలు కాజలు ఇష్టం వచ్చినట్టుగా గుంజడం ఇంకోటి సిరి అట్లా పడుకొని ఉంటే సిరి మీద అందరు పడిన తర్వాత ఏ పాటికి మళ్ళీ నా టీషర్ట్లు చేపెట్టారు మళ్ళీ నా టీషర్ట్లు ఆ విషయాన్ని ప్రతిసారి గుర్తు చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు ఇంకోటి చాలా బాగా అంటే ఒక స్ట్రా స్ట్రాటజీతోటి ఉల్ఫ్ గేమ్ వాళ్ళు మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ స్ట్రాటజీతోటి ఏంటంటే ఇప్పుడు రామ్ వాళ్ళందరూ రిలాక్స్ అయిపోతున్నారు రామ్ ఒక మాట కూడా నాడు స్టార్టింగ్లో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ప్రియా వాళ్ళతో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక మాట ఏంటంటే మన దగ్గర పవర్ లేదు వీళ్ళు తింటున్న తింటున్నప్పుడు ఒక మాట మన దగ్గర ఒక పవర్ లేదు మనం అంతా వీక్గా ఉన్నాం మనం ఏది యూజ్ చేసినా కానీ మెంటల్ బ్రెయిన్ని యూజ్ చేసి చేయాలి అనే ఒక ఆలోచనతో మళ్ళీ సైలెన్స్గా ఉంటే మళ్ళీ వీళ్ళందరూ వచ్చి అటాక్ చేయడం ఈ విధంగా చేస్తుంటే అప్పుడు బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయిపోయి లేదు లేదు మీరు ఒక నిమిషం ఆగండి నేను చెప్పినప్పుడు మాత్రమే ఇది స్టార్ట్ చేయండి అప్పటి వరకు మాత్రం ఇది చేయదు ఈ టైంలో నేను విశ్వ ఒక పిచ్చి పని చేశాడు ఏంటంటే ఒక బయటర్ని చింపేసి పైన పడేశాడు అది విశ్వ క్యారెక్టర్ విశ్వ స్టార్టింగ్లో ఎంతైతే బాగా కనిపించాడో అప్పుడు మాత్రం కనిపించలేదు ఏంటంటే గేమ్లో ఉన్నప్పుడు గేమ్ ఆట ఆడాలి అందరు ఇప్పుడు అనిమాస్టర్ ఆడుతున్నారు ప్రియా ఆడుతుంది ప్రియాంక పింకీ ఆడుతుంది శ్రీరామ్ ఆడుతున్నాడు మానస ఆడుతున్నాడు ఓకే జెస్సీ షణ్ముఖ్ ఎవరైతే ఆడొద్దని డిసైడ్ చేసుకున్నారో లహరి ఎవరైతే ఆడొద్దని డిసైడ్ చే అంటే లహరి ఆ బెటెన్స్ అన్ని లోపల పెట్టుకొని దాచిపెట్టుకుందనుకోండి ఉమా కూడా అన్నీ దాచిపెట్టుకుందనుకోండి ఎవరైతే ఈ జెస్సీ షణ్ముఖ్ నటరాజ్ మాస్టర్ ఎవరైతే ఆడ వాళ్ళు దూరం ఉన్నారు అట్లా ఉన్నట్టు అట్లా ఉండాలి తప్పించి తను ఇన్వాల్వ్ అయిపోయి ఏం చేశారంటే ఇప్పుడు బిగ్ బాస్ ఈ విధంగా వీళ్ళందరూ ఆడుతుంటే లేదు లేదు రేపు మళ్ళీ మీకు నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు ఈ టాస్క్ మొదలు పెట్టాలి అప్పటివరకు టాస్క్ పెట్టద్దు అన్నప్పుడు ఈ డిస్కషన్ జరిగింది రవికి అండ్ మన రామ్కి మధ్యన డిస్కషన్ జరిగింది ఏంటంటే నువ్వు చాలా మెంటల్ గేమ్ ఆడుతున్నావు బాస్ నువ్వు చాలా నాతోటి నీ డిసిషన్స్ అని వచ్చి నా మీద బలవంతంగా రుద్దకు నువ్వు సేమ్గా ఆడుతున్నావు మైండ్ గేమ్ ఆడుతున్నావు నాతోటి మైండ్ గేమ్ ఆడద్దు అది ఇది అని చెప్తున్నాడు సో ఈ విధంగా ఏంటంటే మొత్తానికి గొడవ గొడవ నిన్నంత బిగ్ బాస్ చూస్తుంటే ఎవరు కరెక్టా ఎవరు రాంగా అంటే రియల్గా చెప్పాలంటే ఉల్ఫ్ టీము కొంచెం స్ట్రాంగ్ అంటే మేల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఉల్ఫ్ టీం వాళ్ళు కొంచెం ఎక్కువ అటాక్ చేయడానికి ట్రై చేశారు వేర్ యాస్ ఈగల్ టీం వాళ్ళకి క్లియర్ కట్గా తెలుసు వాళ్ళు వీక్గా ఉన్నారు దాంట్లో అసలు స్ట్రాంగ్ పర్సనాలిటీ అయిన విశ్వ ఉన్నాడు అయినా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు ఈ విధంగా ఈ మొత్తానికి మాత్రం ఈ డే నైన్ ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉందో ఆ విధంగా విపరీతమైన కొట్లాటలు తిట్లు శాపనార్థాలు ఆ స్ట్రెచ్చింగ్ గేమ్లతోటే ఈ రోజంతా గడిచిపోయింది కొంతవరకు ఈగల్ గేమ్ వాళ్ళు ఆడింది కొంచెం వరకు తప్పు అనిపిస్తుంది ఉల్ఫ్ గేమ్ వాళ్ళు ఆడింది కొంచెం అనిపిస్తుంది ద లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేసిన పద్ధతి మాత్రం బాగాలేదని చెప్పుకుంటూ ఇంకా డే టెన్లో ఏం జరిగిందనేది నేను సపరేట్ వీడియో చేశాను అది మీరు తప్పకుండా చూడండి కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నా షేర్ చేయండి అంతేకాకుండా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక త్రీ మినిట్స్ వీడియో చేసి ఈ కింద కనబడుతున్నాను వాట్సాప్ నెంబర్కి పంపించండి సినీ పెద్దల సైనింగ్ అబ్బాబాయి బై